नमस्ते वेलकम टू मिड डे न्यूज़ नेनु शिवानी बुलेटिन मुंदुगा हेडलाइन्स चूद्दाम। ఏపీ స్పీకర్ ముందుకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి శ్రీదేవి। కన్నపై దాడిని ఖండిస్తున్న తనపై ఆరోపణలు చేయడం సమంజసం కాదన్న మంత్రి అంబటి। पंजगुट्ट रोड प्रमादम केसुलो मरो ट्विस्ट सस्पेंड अयिन सीआई कोसम पोलीसुल गालिंपु। फिल्म नगर डेक्कन किचन कूल्चिवेत केसुलो नांपल्ली कोर्ट तीर्पु। सिनी हीरो वेंकटेश कुटुंब सभ्युलपै केसु नमोदुकु आदेशं। लैंड एंड जॉब केस लो ईडी विचारण को हाजर है ना लालू प्रसाद यादव। ఏపీలో ఎన్నికల వేళ ఓ పార్టీ తరఫున గెలిచి మరో పార్టీకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు చేపట్టారు। ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ చేస్తున్నారు। మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామ్ నారాయణ్, వెంకటరెడ్డి శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు। తాను కోవిడ్ తో బాధపడుతున్నానని ఉండవల్లి శ్రీదేవి చెప్పారు। ఇంకా సైలెంట్ పెట్టుకుంటూనే ఉన్నానని, సమాధానం ఇవ్వడానికి సమయం కోరుతున్నానని చెప్పారు। ఆరోగ్యంపై వైద్యుల నివేదిక ఇచ్చిన స్పీకర్ పట్టించుకోలేదని, స్పీకర్ను కలిసి మళ్ళీ సమయం కోరతామని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు। గత కొన్ని సంవత్సరాల నుండి నలుగురు శాసనసభ్యులు వైసీపీలోకి వెళ్ళడం, అక్కడ కార్యకలాపాల్లో పాల్గొంటూ మా నాయకుడిని, తెలుగుదేశం పార్టీని, దేశాన్ని రగులుస్తూ మాట్లాడుతూ ఉన్నారు। వీళ్ళ మీద అనర్హత వేయమని చెప్పేసి మేము స్పీకర్ గారికి 12వ తేదీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది, పిటిషను। ఈరోజు ఓవరాల్ హియరింగ్ ఉందని చెప్పేసి నన్ను కూడా 2:30 టైం ఇచ్చి రమ్మన్నారు, కలుస్తున్నాం। మేమైతే ఏదైతే పిటిషన్ వేసామో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాం। దాని ప్రకారం వీళ్ళు పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, పార్టీ నుంచి దూరంగా ఉండి వైసీపీ తోటి కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత వేయాలనేది మేము గట్టిగా స్పీకర్ దగ్గర చెప్పదలుచుకున్నాం। తెలుగుదేశం పార్టీ నుంచి గత కొన్ని సంవత్సరాలు కానీ శాసనసభాపతి గారు మాకు డిస్క్వాలిఫికేషన్ మీద ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది। కొంత సమయం కావాలని చెప్పి వారిని మేము కోరాము। ఆ సమయం వారు మేము అడిగినంత సమయం ఇవ్వకుండా కొద్ది సమయం మాత్రం ఒక 10 రోజులు ఇచ్చారు। ఈ సమయం చాలదు, డాక్యుమెంట్స్ కూడా సరిగా ఫర్నిష్ చేయలేదు। ఆ డాక్యుమెంట్స్ కావాలని అడిగాం, అవన్నీ మేము అడిగాం। కానీ తర్వాత ఈరోజు హాజరు కమ్మని మాకు ఆయన మళ్ళీ లేఖ పంపడం జరిగింది। గౌరవనీయులైన శాసనసభాపతి గారి యొక్క ఆదేశానుసారం ఇవాళ ఆయన హీరింగ్కి మేము హాజరు కాబోతూ ఉన్నాం। ఏదైనా ఒక డాక్యుమెంట్ అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని అడిగాం మేము। ఇప్పుడు ఇచ్చిన డాక్యుమెంట్స్లో అథెంటిసిటీ లేదు, దాన్ని ఎవరు ఆథరైజ్ చేయలేదు। ఏ డాక్యుమెంట్ అయినా మనం ఒక పబ్లిక్ డాక్యుమెంట్ గవర్నమెంట్కి ఇచ్చినా లేక న్యాయస్థానాలకి ఇచ్చినా। ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రమేష్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశానికి సంబంధించి ప్రస్తుతం స్పీకర్ దగ్గర విచారణ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలంటూ గతంలో రెండు పార్టీలు కూడా స్పీకర్కి అనర్హత వేటు వేయాలంటూ కూడా స్పీకర్ని కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో స్పీకర్ రెండు వైపుల నుంచి వచ్చినటువంటి అనర్హత పిటిషన్ పైన ఈరోజు విచారణ జరుపుతూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వైసీపీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యే స్పీకర్ సమయం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రస్తుతం స్పీకర్ పైకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఈ నలుగురు కూడా ఇటీవల కాలంలోనే తెలుగుదేశం పార్టీలో చేరారు. గతంలో జరిగినటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఈ నలుగురు ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్కి ఫిర్యాదు చేసింది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి నలుగురు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, అదేవిధంగా వాసుపల్లి గణేష్, కరణం బలరాం, ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వీరిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ తెలుగుదేశం పార్టీ గతంలోనే స్పీకర్కి అనర్హత పిటిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అన్ని పిటిషన్లపైన కూడా ఈరోజు స్పీకర్ విచారణ జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి చీఫ్ విప్ ప్రసాదరాజు గారు ఉన్నారు. సార్, ఎవరైతే నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరారో వారిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏంటి ఈ చర్యలు తీసుకోవాలని కోరటం వెనుక అంతరం ఏంటి? అసలు ఏం కంప్లైంట్ ఇచ్చారు? అంటే నలుగురు శాసనసభ్యులు వైఎస్ఆర్ పార్టీలో గెలిచి శాసనసభ్యులుగా వారు పదవిని అనుభవిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ మళ్ళీ ఎవరైతే ఏ పార్టీలో అయితే గెలిచారో ఆ పార్టీనే విమర్శిస్తూ ఇతర పార్టీలతోటి కలిసి నడుస్తూ ఉన్నారు. ఇది అందరూ చూసేటువంటి విషయం. మరి వారిని డిస్క్వాలిఫై చేయమని వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ నలుగురు సభ్యుల్ని యాక్షన్ తీసుకోమని స్పీకర్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు వారందరికీ నోటీసులు సర్వ్ చేస్తున్నారు. వారం రోజులు గడువు రాలేదు, మళ్ళీ వారం రోజులు గడువు ఇచ్చున్నారు, రాలేదు, మళ్ళీ స్వయంగా హాజరవ్వమని ఈ రోజున వారిని అందరికీ నోటీసులు పంపున్నారు, నాకు కూడా పంపున్నారు. నేను ఈ రోజున స్పీకర్ గారి దగ్గరికి వచ్చి నా వాదనలు నేను వినిపించున్నా. వారి మీద ఇమీడియట్గా మరి యాక్షన్ తీసుకోమని పిటిషన్ని పరిశీలించమని కోరుతున్నాను. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా తమకి కొంత సమయం కావాలని వాళ్ళు అడిగారు, కానీ స్పీకరు కొంత సమయం ఇవ్వలేదు, తగినంత సమయం ఇవ్వలేదు అనేది ఒకళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీని మీద ఉంటారు. ఇప్పుడు 3 సార్లు కదా, వారం రోజులు, ఇప్పుడు 5 రోజులు. ఖచ్చితంగా స్పీకర్ గారి నిర్ణయం, ఆయన వాయిదా అవకాశం ఇవ్వచ్చు, లేకపోతే యాక్షన్ తీసుకోవచ్చు, అధికారం ఆయన. ప్రధానంగా మరో 2 నెలల్లో రాజ్యసభ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో ఎవరైతే వీళ్ళు ఓటేసే అవకాశం ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాబట్టి వీళ్ళపైన ఇప్పుడు చర్యలు తీసుకోవాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనేది ప్రధానంగా ఈ రెబల్ ఎమ్మెల్యేలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ చేసినటువంటి ఆరోపణ. గత ప్రభుత్వంలో 23 మంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు కూడా ఇలాగే తెలుగుదేశంలో జాయిన్ అయ్యి ఉన్నారు. అప్పుడు కూడా ఇచ్చున్నాం, అప్పుడు కూడా మా ఎమ్మెల్యేల మీద యాక్షన్ తీసుకోమని పిటిషన్ ఇచ్చున్నాం. మరి అప్పుడు ఏ ఎలక్షన్లు లేవే, కానీ ఇచ్చున్నాం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని. కానీ అప్పుడు ప్రభుత్వంలో స్పందించలేదు, కనీసం నోటీస్ ఇవ్వలేదు. కానీ ఈ రోజున మేము నోటీస్ ఇచ్చున్నాం, పిటిషన్ ఇచ్చున్నాం, స్పీకర్ గారు దాని మీద నోటీసులు సర్వ్ చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకి సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసినా వచ్చే ప్రయోజనం ఏముంటుంది? వాళ్ళు పార్టీ మారి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది కదా, ఇప్పుడు ఈ చివరి నిమిషంలో ఎందుకు తెరపైకి వచ్చింది ఇష్యూ? అంటే ఒకటే, వారు చేసే విమర్శలకు వాదన లేదు. ఎందుకనంటే వారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా. ఇవాళ మేము ఏదో డొంకతిరుడుగా మళ్ళీ వెనక్కి తగ్గడం దేనికి? మేము అలాగా మాకు కొంత సమయం కావాలని మీరు జాయిన్ అయ్యారా లేదా, ఇతర పార్టీల్లో తిరుగుతున్నారా లేదా, ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా లేదా, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా, ఇది మీరు ఆలోచించట్లేదు. ప్రభుత్వం గడువు ఇవ్వమని, లేదు మేము మమ్మల్ని అన్యాయంగా చేస్తూ ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. మేము రాజీనామా చేసాం, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసి ఉన్నాం, కంటెస్ట్ చేసాం, రాజీనామా చేసి వచ్చి కంటెస్ట్ చేసాం. ఆ రోజున వైఎస్ఆర్ పార్టీ ట్రాక్ రికార్డ్ తీసుకోండి. గతంలో రిజైన్ చేస్తే మేము నోటీసులు ఇచ్చాం, అప్పుడు స్పందించలేదు గత ప్రభుత్వాల్లో. కానీ ఈ రోజు మేము కోరుతా ఉన్నాం ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలా, ఎవరి మీదైనా తీసుకోవాలా, అవతల వాళ్ళు ఇచ్చినా కూడా అదే రకంగా స్పందిస్తాం. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచేటువంటి నలుగురు ఎమ్మెల్యేలు చాలా కాలం క్రితం మీ పార్టీలోకి వచ్చారు, వారిపైన ఇప్పుడు దాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఒకవైపు తెలుగుదేశం పార్టీ గతంలోనే కంప్లైంట్ ఇచ్చింది, అయినా వారిపైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు కదా, ఇప్పుడు తీసుకునే అవకాశం ఉందా? ఇంతవరకు వారు ఎవరు కూడా పిటిషన్ ఇవ్వాల. ఖచ్చితంగా ఇచ్చిండుంటే యాక్షన్ తీసుకునేవారేమో, మేము ఇచ్చాము కనుక ఇప్పుడు వారు ఇస్తూ ఉన్నారు. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఎవరైనా ఒకటే పార్టీ మారి వారు ఆధారాలు చూపించి వ్యక్తిగతంగా మాట్లాడతారు. వారికి ఇచ్చినటువంటి పిటిషన్ పరిశీలించేటువంటి అవకాశం స్పీకర్ గారికి ఉంది. సో అనర్హత పిటిషన్ల విషయానికి సంబంధించి రెబల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటం కూడా చేస్తామంటున్నారు. న్యాయ పోరాటం చేస్తే వాళ్ళకి ఊరట దక్కే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా యాక్షన్. నేను అదే అన్నా, న్యాయ పోరాటం దేనికి? మీరు తిరగట్లేదా? మీరు పార్టీ మారలేదా? ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించట్లేదా? మీరు ఏ పార్టీలో గెలిచారు? ఏ పార్టీని సంపూర్తి చేస్తున్నారు? ఏ పార్టీని విమర్శిస్తున్నారు? మీరు చేసుకోండి ఆత్మపరిశీలన. ఇది మొత్తంగా ఎవరైతే పార్టీ మారారో నలుగురు ఎమ్మెల్యేలు, రెబల్ ఎమ్మెల్యేలు, వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చిప్పిప్పు ప్రసాదరాజు అంటూ ఉన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళైనా వాళ్ళపైన కూడా చర్యలు తప్పని ఆయన చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాంపల్లి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. మల్లెపల్లి డివిజన్ అఘాపూర్లో పవర్ బోర్డ్ని ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా గత 6 నెలలుగా స్ట్రీట్ లైట్స్ లేవంటూ స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదన్నారు. దీంతో స్థానిక అధికారులపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు లేవని వారు తప్పించుకోవడం చెప్పడం కిషన్ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో నవంబర్లో కంప్లీట్ చేశారు స్ట్రీట్ లైట్ల కోసం. ఇవాళ ఇంతవరకు మెటీరియల్ లేదని చేయడం లేదు. ఇప్పుడు కూడా నా దగ్గర డిఎంసీ ఉన్నది. ఆన్లైన్లో చేశారు. ఒక స్ట్రీట్ లైట్ రిపేర్ చేస్తారు. జనం ఉందే బస్తీలలో జనము ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సీతారామన్ డిఎంసీ నా ఎదురుగానే ఉన్నాడు. స్ట్రీట్ లైట్స్ మెటీరియల్ లేదని చేయడం లేదు రిపేరింగ్. ఆన్లైన్లో నవంబర్లో కంప్లీట్ చేశారు స్ట్రీట్ లైట్ల కోసం. ఇవాళ ఇంతవరకు మెటీరియల్ లేదని చేయడం లేదు. ఇప్పుడు కూడా నా దగ్గర డిఎంసీ ఉన్నది. ఆన్లైన్లో చేశారు. ఒక స్ట్రీట్ లైట్ రిపేర్ చేస్తారు. జనం ఉందే బస్తీలలో జనము ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. సీతారామన్ డిఎంసీ నా ఎదురుగానే ఉన్నాడు. స్ట్రీట్ లైట్స్ మెటీరియల్ లేదని చేయడం లేదు రిపేరింగ్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంపై బీజేపీ ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా హయత్నగర్లో బీజేపీ శక్తివందన్ ఒక్క రోజు వర్క్ షాప్ ఏర్పాటు చేసింది. ఈ వర్క్ షాప్ లో మహిళా నాయకులు, ఎన్జీఓలు పాల్గొంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఇందులో డీకే అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యదర్శులు, శక్తివందన్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వరుసగా క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తుంది బీజేపీ. 10 పార్లమెంట్ స్థానాలను గెలిచే విధంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ హయత్ నగర్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. శ్రీవాణి, భారతీయ జనతా పార్టీ పార్లమెంటు ఎన్నికల మీద ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి మహిళా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో బీజేపీ ఓట్ బ్యాంకును పెంచుకోవడానికి వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగానే ఈరోజు మహిళా మోర్చా, అదేవిధంగా ఎన్జిఓ సంస్థల ఆధ్వర్యంలో హయత్ నగర్లో శక్తి వందన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధానంగా ఈ కార్యక్రమంలో మహిళలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు వాళ్లకు అంటే మహిళల్లో చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా గత 10 సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టింది, ఆ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలనేటువంటి అంశాలను ఈ వర్క్షాప్లో మహిళా కార్యకర్తలకు వివరించనున్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు మహిళా నాయకురాలు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక నుండి ఎమ్మెల్యే శశికళ కూడా వచ్చి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మహిళా సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ముద్రా రుణాలు, అదేవిధంగా ఉజ్వల గ్యాస్ పథకం వంటి వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడంతో పాటు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇతర కార్యక్రమాలను కూడా ప్రజలకు ఏ విధంగా వివరించాలి, వాళ్ళని ఏ విధంగా లబ్ధిదారుల మార్చాలి అనే అంశంలో వీళ్ళకు శిక్షణ తరగతులు ఇస్తారు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ శిక్షణ తరగతులను, అదేవిధంగా మహిళలను ఒక సంఘటితంగా ముందుకు నడిపించాలన్నటువంటి లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేపట్టిందని చెప్పవచ్చు. ప్రధానంగా తెలంగాణలో బీజేపీ అంటే 10 స్థానాల్లో పార్లమెంటులో విజయం సాధించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను కూడా రూపొందించింది. అందులో భాగంగానే ఈరోజు మహిళలకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మహిళలు మళ్ళీ క్షేత్రస్థాయిలో గ్రామాలలో, అదేవిధంగా డివిజన్లలోకి వెళ్ళి మహిళలను అంటే సమీకృతించి వాళ్ళందరికీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు బీజేపీ ఓట్ బ్యాంకును పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పవచ్చు. ప్రధానంగా ఈరోజు జరుగుతున్నటువంటి వర్క్షాప్ను జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా నిర్వహించడానికి కావాల్సినటువంటి కార్యాచరణను కూడా రూపొందించారు. ప్రధానంగా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి మహిళా నాయకులు, ముఖ్యంగా ఆకుల విజయ నాయకత్వంలో ఈ శిక్షణ శిబిరాలు జరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా మహిళలకు అంటే డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి మహిళలు, అదేవిధంగా ఇతర ఎన్జిఓకు సంబంధించినటువంటి నాయకురాళ్ళు ఈ శిక్షణ తరగతుల్లో నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలను మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఈ కార్యక్రమం చెప్పవచ్చు. ప్రధానంగా గతంలో లబ్ధి పొందినటువంటి మహిళలను కూడా ఇందులో చేర్చి వారికి ఏ విధమైనటువంటి సహాయం కేంద్రం అందించింది, అదేవిధంగా భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కారు మహిళలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందనే అంశాలను వివరిస్తున్నారని చెప్పవచ్చు. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట దక్కింది. చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు ఊరట దక్కింది. చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేయలేదని కేబినెట్ నిర్ణయమని చంద్రబాబు తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. ఇది చంద్రబాబు నిర్ణయం కాదని మాస్టర్ ప్లాన్ ఐఆర్ఆర్ అలైన్మెంట్ పై అప్పటి ప్రభుత్వం అభ్యంతరాలు స్వీకరించిందని చెప్పారు. పారదర్శకంగా చేపట్టిన పనులకు కుట్రకోణం అపారించడం సరికాదన్నారు. చంద్రబాబు లబ్ధి పొందడానికి ఎలాంటి ఆధారాలు లేవని చంద్రబాబు తరఫున లాయర్లు వాదించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏ విధంగా ఉంది? కానీ ఏపీలో అమరావతి రాజధాని పేరుతోటి ఇటు ఎన్ఆర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అనేది కూడా దాదాపు మార్పులు చేర్పులు కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా కూడా చేశారు అంటూ కూడా ఇటు ఏపీ సిఐడి అయితే కనుక ప్రధాన ఆరోపణలు వినిపించడంతో పాటు ఇటు ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా తీర్పు రావడం కూడా జరిగింది. అయితే హైకోర్టులో వచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే కనుక ఎన్ఆర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశం బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ వచ్చినటువంటి పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగనున్నట్టు కూడా తెలుస్తోంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దత్తా వీరిద్దరి నేతృత్వంలో అయితే కనుక ఈ రోజు బెంచ్ ముందుకైతే ఈ పిటిషన్ అయితే విచారణకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే ఎన్ఆర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ గత ప్రభుత్వంలో అవకతవకలు చేశారు, అదేవిధంగా కోట్ల కుంభకోణం జరిగింది. కొంతమంది భూమికి ఏదైతే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ యొక్క అలైన్మెంట్ డిజైనింగ్ చేశారు. ఈ యొక్క కేబినెట్ నిర్ణయాలు కూడా చూసుకున్నట్లయితే కనుక వారికి అనుకూలంగా ఉన్నట్టు నిర్ణయాలు తీసుకున్నారు అంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు వినిపించడానికి కూడా ఇటు సుప్రీంకోర్టులో సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు చూసుకున్న సిద్ధార్థ లూత్రా సైతం కూడా తన యొక్క వాదనలు అయితే వినిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాలు చూసుకున్నట్లయితే కనుక ఆధారాలు, ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ఈ యొక్క నిర్ణయం ఉన్నాయంటూ కూడా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవి కూడా ఏపీ సిఐడి అనేది కూడా పొందుపరచలేదు. అందుకనే ఇటు చంద్రబాబు నాయుడిని కావాలని కుట్రకోణంగా, రాజకీయ కుట్రకోణంగానే ఇరికిస్తున్న నేపథ్యంలో ఇటు బెయిల్ ఇచ్చారు అంటూ కూడా ప్రధాన వాదనలు అనేవి కూడా వినిపించినట్టు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. ఢిల్లీలో జరుగుతున్న పరీక్షపై చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. परोसती जा रही है, क्या ये संभव है? क्या संभव है? क्या कभी कभी तो आप मां को कहो, नहीं मां बस बहुत हो गया, अब नहीं खा सकता हूं, करते कि नहीं करते हो? आपकी प्रिय खाना था, हर प्रकार से न्यूट्रिशन वैल्यू वाला था, वो समय भी ऐसा था, खाने का वक्त था, फिर भी एक स्टेज आ जाता है जब वो खाना आपके लिए तकलीफ कर सकता है, वॉमिटिंग करवाएगा, हेल्थ खराब कर देगा. आपका कितना ही प्रिय खाना, आपको रुकना पड़ेगा. रुकना पड़ता कि नहीं रुकना पड़ता? वैसे ही मोबाइल के ऊपर कितना ही प्रिय चीजें, कितनी ही चीजें आती हो, लेकिन कुछ तो समय तय करना पड़ेगा। अगर आप, मैंने देखा है आजकल बहुत से लोगों को जब भी देखो लगे पड़े हैं। आपने देखा होगा मेरे हाथ में कभी, बहुत रेयर केस में कभी मोबाइल फोन मेरे हाथ में होता है, क्योंकि मुझे मालूम है कि मेरे समय का मुझे सर्वाधिक उपयोग क्या करना है। जबकि मैं ये भी मानता हूं कि इंफॉर्मेशन के लिए मेरे लिए एक बहुत आवश्यक साधन भी है, लेकिन उसका कैसे उपयोग करना, कितना करना, इसका मुझे विवेक होना चाहिए। और ये दोनों जो पेरेंट्स की चिंता है वो इन दो की नहीं है, हर पेरेंट्स की चिंता है। शायद ही कोई अपवाद होगा। जो माँ बाप खुद भी दिन भर मोबाइल में अटके रहते होंगे ना, वो भी चाहते होंगे कि बेटा इससे बचे। और आपने देखा होगा सबसे बड़ी बात, आपके जीवन को बहुत कुंठित कर देता है जी। अगर आप परिवार में देखोगे तो घर के चार लोग चार कोने में बैठे हैं और एक दूसरे को मैसेज फॉरवर्ड करते हैं, उठ करके मोबाइल नहीं दिखाते कि देख मैंने ये आया, तुम देखो। क्यों? सिक्रेसी। ये इसके कारण एक बहुत बड़ा अविश्वास पैदा करने में ये भी एक साधन बन गया है आजकल। अगर माँ ने मोबाइल फोन को हाथ लगा दिया, बस आ गया घर में तूफान। तुम कौन होती मेरे मोबाइल को हाथ लगाने वाली? यही हो जाता है। मैं समझता हूं कि परिवार में कुछ नियम होने, जैसे खाना खाते समय डाइनिंग टेबल पर कोई इलेक्ट्रॉनिक गैजेट नहीं होगा, मतलब नहीं होगा। सब लोग खाना खाते समय गप्पे मारेंगे, बातें करेंगे, खाना खाएंगे। ये हम डिसिप्लिन फॉलो कर सकते हैं। घर के अंदर मैंने पहले भी कहा है या दोबारा कहता हूं, नो गैजेट जोन, कि भाई ये कमरे में कोई गैजेट की एंट्री नहीं, हम बैठेंगे, बातें करेंगे, गप्पे मारेंगे। परिवार के अंदर वो ऊष्मा का वातावरण उसके लिए जरूरी है। तीसरा, हम हमारे खुद के लिए भी अब टेक्नोलॉजी से हम बच नहीं सकते हैं। टेक्नोलॉजी को बोझ नहीं मानना चाहिए, टेक्नोलॉजी से दूर भागना नहीं चाहिए, लेकिन उसका सही उपयोग सीखना उतना ही अनिवार्य है। अगर आप टेक्नोलॉजी से परिचित हैं, आपके माता पिता को पूरा नॉलेज नहीं है, सबसे पहला आपका काम है आज मोबाइल पर क्या क्या अवेलेबल है उनसे चर्चा कीजिए, उनको एजुकेट कीजिए और उनको विश्वास में लीजिए कि देखिए मैथ्स में मुझे ये चीज़ें यहाँ मिलती हैं, केमिस्ट्री में मुझे ये मिलती हैं, हिस्ट्री में ये मिलती हैं, और मैं इसको देखता हूँ, आप भी देखिए। तो वो भी थोड़ी रुचि लेंगे, वरना क्या होगा, हर बार उनको लगता होगा कि मोबाइल मतलब ये दोस्तों के साथ चिपका हुआ है, मोबाइल मतलब रील देख रहा है। अगर उसको पता चले कि भाई इसमें ये पार्ट है, इसका मतलब ये नहीं कि माँ बाप को मूर्ख बनाने के लिए बढ़िया चीज़ दिखा दे और फिर दूसरा करे, ऐसा नहीं हो सकता है। हमने पूरे परिवार में पता होना चाहिए क्या चल रहा है। हमारे मोबाइल फ़ोन का लॉक करने का जो नंबर होता है वो परिवार के सबको अगर पता हो तो क्या नुकसान होगा। परिवार के हर सदस्य को हर एक मोबाइल का अगर इतनी ट्रांसपेरेंसी आ जाए, आप काफ़ी बुराइयों से बच जाएंगे, काफ़ी बुराइयों से बच जाएंगे। कि भाई हर किसी को, हर एक भले मोबाइल अलग होगा लेकिन उसका जो कोड वर्ड है उसको मालूम है, तो एक भला हो जाएगा। दूसरा, आप भी अपना स्क्रीन टाइम को मॉनिटर करने वाले जो ऐप्स होते हैं उसको डाउनलोड करके रखिए। वो बताएगा भाई आपका स्क्रीन टाइम आज इतना हो गया, आपने यहाँ इतना टाइम गंवाया है, आपने इतना टाइम, वो आप स्क्रीन पर ही आपको मैसेज देता है, वो आपको अलर्ट देता है। जितने ज़्यादा ऐसे अलर्ट के टूल्स हैं हमने अपने गैजेट्स के साथ जोड़ के रखना चाहिए, ताकि हमें भी पता चले हाँ यार ज़्यादा हो गया, अब मुझे रुकना चाहिए। कम से कम वो हमें अलर्ट करता है। एट द सेम टाइम उसकी पॉजिटिव उपयोग कैसे कर सकते हैं। अगर मान लीजिए मैं कुछ लिख रहा हूं लेकिन मुझे एक अच्छा शब्द मिल नहीं रहा है, तो मैं डिक्शनरी की मुझे ज़रूरत है, मैं डिजिटल व्यवस्था का उपयोग करके उसका लाभ ले सकता हूँ। मान लीजिए कि मैं कर रहा हूँ और मुझे कोई अरिथमेटिक का सूत्र ध्यान नहीं आता है, चलिए मैंने डिजिटल चीज़ का सपोर्ट सिस्टम ले लिया, पूछ लिया उसको, क्या हुआ, फायदा होगा। लेकिन अगर मैं जानता ही नहीं हूं कि मेरे मोबाइल में क्या ताकत है तो मैं क्या उपयोग करूंगा। और इसलिए मुझे तो लगता है कि कभी कभी क्लासरूम में भी मोबाइल के पॉजिटिव पहलू क्या क्या है, पॉजिटिवली उपयोग आने वाली कौन सी चीजें हैं, कभी 10-15 मिनट क्लासरूम में चर्चा करनी चाहिए। कोई स्टूडेंट अपने अनुभव बताएगा कि मैंने उस वेबसाइट को देखा, हमारे स्टूडेंट्स के लिए अच्छी वेबसाइट है, मैंने उस वेबसाइट को देखा, फलाने सब्जेक्ट के लिए वहाँ अच्छी लर्निंग मिलती है, अच्छे लेसन्स मिलते हैं। मान लीजिए टूर जा रही है, कहीं पर टूर प्रोग्राम हमारे पास है और बच्चे जा रहे हैं कि चलो भाई हम जैसलमेर जा रहे हैं, सबको कहा जाए जरा ऑनलाइन जाओ भाई जैसलमेर का पूरा प्रोजेक्ट रिपोर्ट बनाओ, तो उसका पॉजिटिव उपयोग करने की आदत डालनी चाहिए। उसको लगना चाहिए कि तुम्हारी मदद में बहुत सी सारी व्यवस्थाएं उपलब्ध हैं, तुम इसका उपयोग करो। जितना ज़्यादा सकारात्मकता से आप उपयोग करोगे उतना आपको लाभ होगा। और मेरा आग्रह रहेगा कि हमने उससे दूर भी नहीं भागना है, लेकिन हमने हर चीज़ का विवेक से और पूरे परिवार में ट्रांसपेरेंसी से, जितनी ज़्यादा ट्रांसपेरेंसी आएगी, ऐसे छुप छुप करके देखना पड़ेगा मतलब कुछ गड़बड़ है, जितनी ट्रांसपेरेंसी आएगी उतना लाभ ज़्यादा होगा। बहुत बहुत धन्यवाद। पीएम सर, सफलता के लिए जीवन में संतुलन बहुत महत्वपूर्ण है। यह मंत्र हमें सही राह पर अग्रसर करेगा। धन्यवाद। महाकवि सुब्रमण्यम भारती की जन्मभूमि तमिलनाडु की राजधानी चेन्नई के मॉडर्न सीनियर सेकेंडरी स्कूल के छात्र एम वागेश ऑनलाइन माध्यम से जुड़े हैं और प्रधानमंत्री जी आपसे प्रश्न पूछना चाहते हैं। एम वागेश, प्लीज आस्क योर क्वेश्चन। ऑनरेबल प्राइम मिनिस्टर सर, नमस्ते। माय नेम इज एम वागेश। I am student of Modern Senior Secondary School, Nanganallur, Chennai. My question is, how do you handle stress and pressure in the super strong position as a Prime Minister? What is your key factor of controlling stress? Thank you. आप भी बनना चाहते हैं क्या? तैयारी कर रहे हो क्या? धन्यवाद एम बागेश। आज की इस परिचर्चा का अंतिम प्रश्न। देवभूमि उत्तराखंड जो अपनी प्राकृतिक सुषमा के लिए प्रसिद्ध है, उधम सिंह नगर स्थित डायनेस्टी मॉडर्न गुरुकुल एकेडमी की छात्रा स्नेहा त्यागी ऑनलाइन माध्यम से जुड़ी हैं और प्रधानमंत्री जी से प्रश्न पूछना चाहती हैं। स्नेहा, कृपया अपना प्रश्न पूछिए। दिव्य है, अतुल्य है, अदम्य साहस का परिचय है आप। युगों युगों के निर्माता, अद्भुत भारत का भविष्य है आप। देवभूमि उत्तराखंड से आदरणीय प्रधानमंत्री मोदी जी को मेरा चरण स्पर्श प्रणाम। मेरा नाम स्नेहा त्यागी है। मैं डायनेस्टी मॉडर्न गुरुकुल अकादमी टिंकी फार्म खटीमा उधम सिंह नगर की कक्षा 7 की छात्रा हूँ। आदरणीय प्रधानमंत्री जी से मेरा प्रश्न है कि हम आपकी तरह सकारात्मक कैसे हो सकते हैं। धन्यवाद श्रीमान। थैंक्स नेहा। प्रधानमंत्री जी, आप अपने बिजी लाइफ में प्रेशर को कैसे हैंडल करते हैं और इतना प्रेशर होने पर भी हमेशा सकारात्मक कैसे रह पाते हैं? आप यह सब कैसे कर पाते हैं? कृपया अपनी सकारात्मक ऊर्जा का रहस्य हमसे साझा करें। प्रधानमंत्री जी, इसके कई जवाब हो सकते हैं। రైట్ ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.